ఏంది పని మనిషి కావాలనా? అరే నేను బ్యాచులర్ రూమ్ లో చెయ్యగత్తమ్మి. నీ పెండ్లై నాకు చెప్పు, వచ్చి చేస్తా. ఇయ సాఫ్ట్వేర్ వాళ్ళ సాఫ్ట్ గంట చెయ్యి. చేస్తా గానీ ఆ బ్యాచులర్ పోరాగల దగ్గర పని కొప్పుకోవచ్చు కదా. ఈడెమ్మగుడు పల్ల మాట్లాడతారంట, మాట్లాడుకోనా? పొద్దు పొద్దున ఏం నానా? ఏం చెప్పమంటారు, రామనారాయణ గుర్తొచ్చాడు. ఆయన ఎవరు చూసావా? తాగుతున్న నాకు మీ నాన్న పేరు గుర్తుంది, నువ్వు మర్చిపోయావు. నానా, మా నాన్న పేరు సూర్యనారాయణ. ఓ పెగ్గు పడేసరికి రెండు అక్షరాలు జంప్ అయిపోయినాయిరా. అరే బాబు, నువ్వు మాకు దొరికి కరెక్ట్ గా 13 సంవత్సరాలు అవుతుందిరా. వాడు మనకు దొరకడం కాదయ్యా, మనం వాడికి దొరికి 13 సంవత్సరాలు అవుతుంది. ఏంటే, నువ్వు ఫుల్ గా తాగి రైల్వే స్టేషన్ లో పడిపోతే ట్రైన్ ఎక్కించి ఇంటికి తీసుకొచ్చింది వాడు. సారీ రా, 13 సంవత్సరాల క్రితం చెప్పాల్సింది ఇప్పుడు చెప్తున్నాను. ఏంటది? థాంక్స్ రా. సర్లే, ఇంకా చాలా ఆపండి. మీరు ఇలాగే తాగి తాగి ఏదో ఒక రోజు మీకేమైనా అయితే దీని పరిస్థితి ఏంటి? దాని గురించి నువ్వేం టెన్షన్ పడకో, ఈ లోపల దాన్ని అమ్మేస్తాను నేను. చూడు నాన్న, నా బాధ ఆయనకి ఏమైనా అర్థం అవుతుందా? పిచ్చిదాన, మన ఇంట్లో 70 కేజీలు బంగారు కొండ ఉండగా నాకేమవుద్దే. పోనీ మానేచ్చు కదా నాన్న. సరే మానేస్తారా, నువ్వు బెట్లు మానే, నేను బ్రాండి మానేస్తాను. అవి రెండు ఈ జన్మలో జరగవు బాబు, అది ఫిక్స్. నువ్వు ప్రతి నెల 1st తారీఖు నడుక్కోవడానికి వస్తావు, అది కూడా ఫిక్స్. అమ్మా ధర్మం చేతల్లే. అంటే వాడు నేను ఒకటేనా? ఆడికి నీకు పోలికేంటి, ఆడు ఇల్లు ఇల్లు అడుక్కుంటాడు, నువ్వు ఇంట్లోనే అడుక్కుంటావు. ఓనర్ మీదనే పంచ కక్కు, నా రెంట్ కక్కు. సారీ, రెంట్ లో కరెంట్ లో మావాడు చేసుకుంటాడు, తప్పగా వీడు మారు. మారటాక నేనేమన్నా మనిషిని రా, తాగిపోతుంది. ఇవాళ ఏదో కల్తీ మందు తాగుంటాడు. ఏంటి బాబాయ్, ఏముందబ్బాయ్, మీరు కిరాయి ఇస్తే మేము కిరాణా తెచ్చుకుంటాం, ఏరా నా గొడుగు. అదే మరి కొత్తగా అడుగుతున్నాం, ప్రతి నెల మనం బెట్టేసుకుంటాం కదా. ఇంట్లో దిగిన ఇన్నేళ్ల నుంచి నన్ను వేసుకున్న జాలు, ప్రతి నెల మనం బెట్టేసుకోవడం, నేడు ఓడిపోవడం, అద్దె మాఫీ అయిపోవడం, ఇక నుంచి ఈ సంప్రదాయానికి స్వచ్ఛ చూద్దాం అనుకుంటున్నాను, ఎరా నా గుడుగా. అది కాదు బాబాయ్, నువ్వు నన్ను కన్విన్స్ చేయలేవు బాబు. పొద్దున్నే యోగా చేసి వచ్చాను, మంత్రి సత్యనారాయణ రాజు చెప్పినట్టుగా మునకలు కూడా తినొచ్చాను. చివరిసారిగా అడుగుతున్నాను బాబాయ్, నువ్వు చిట్ట చివరిసారిగా అడిగినా సరే నాది మొట్టమొదటి సమాధానమే. మరి లాక్ వేసుకోనా? నన్ను తప్ప ఏమైనా వేసుకో. సరే నీ కర్మ. ఆంటీ నా బెట్టు డబ్బు. నా పెళ్ళం నీకు బెట్టు డబ్బులు ఇవ్వటమేటయ్యా? అదే మరి, మీరు ఇన్నెల నాతో బెట్టు కట్టని మీ ఆవిడతో బెట్టు కట్టా. నీకే పోయే కారణం వచ్చింది, నువ్వెందుకు బెట్టు కట్టావే? కుర్రోళ్ళతో నీకేం పని? ఆపండి, మీ యాక్షన్ సీక్వెన్స్ ఇంట్లో పెట్టుకోండి. ఆంటీ నా బెట్టు డబ్బు. ఈ నెల రెండు ఉన్నా, ఏందా జేబులో చేపెట్టండి నలుగురులా. అబ్బే తీసుకో బాబాయ్, నీ రెంట్ నా పర్సెంట్ వస్తా. రే నువ్వు నన్ను ఆడుకోవడం కాదురా, రేపు నిన్నాడుకునేవాడు వస్తాడే, అప్పుడుంటుంది నీకు రచ్చ. వాడి చేతిలో ఓడిపోయాను, గెలుపులో ఉన్న కిక్ ఇంకెంతలోనూ ఉండదు. వాణ్ణి విన్నవడమే నాకు అసలైన కిక్, అదే ప్లాన్ చేయాలి. చేస్తావు.